같고 나라가 나이 같고 나라가 అందరూ ఖచ్చితంగా ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు. ఈరోజు నెల్లూరు టౌన్ తీసుకుంటే ఒక మున్సిపల్ కార్పొరేషను, మున్సిపల్ కార్పొరేషన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేసుకోవడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు 5,264 కోట్లు ఇచ్చారు. ఇది ఒక చరిత్ర. నెల్లూరు చరిత్రలు ఎప్పుడు కూడా కనివేని ఎరిగినట్టుగా నెల్లూరును ఒక మంచి స్మార్ట్ సిటీ చేసుకోవడం కోసం స్వతంత్రం వచ్చి 71 సంవత్సరాలైనా అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ జిల్లా నుంచి పరిపాలించిన వాళ్ళందరూ కలిసి 71 సంవత్సరాల్లో 5,000 కోట్లు కూడా తీసుకురాలా. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నెల్లూరును ఒక స్మార్ట్ సిటీ చేయడానికి నా మీద నమ్మకంతో ఈ రాష్ట్రానికి నేను చేసిన సేవకు గాను ఈరోజు 5,264 కోట్లు నెల్లూరుకి ఇస్తే నెల్లూరును ఒక మంచి స్మార్ట్ సిటీ చేసుకుంటామంటే ఈరోజు వచ్చారు. ఈరోజు 550 కోట్లతో యూజీడీ వర్క్ జరుగుతుంది. యూజీడీ వర్క్ పూర్తి అయిపోతే దోమ అనేది నెల్లూరులో ఉండదు. దోమలు లేని టౌన్ చేయడం కోసం ఈరోజు 550 కోట్లు యూజీడీ. అదేవిధంగా ప్రతి మనిషికి 135 లీటర్లు సగటున ప్రతిరోజు ఇచ్చే విధంగా ఒక పథకం 550 కోట్లతో ఈరోజు సంగం బ్యారేజ్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ వర్క్ కూడా పూర్తిగా వచ్చింది. రోడ్లు ముక్కలు ముక్కలు అయిపోయినాయి. రోడ్లను మళ్ళా పూర్తిగా ఎన్ టు ఎన్ రోడ్లు, కొత్త రోడ్లు వేసుకోవడానికి 700 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో 120 పార్కులు, ఘాట్లు, బారా షాహిద్ దర్గా, అదేవిధంగా షాదీ మంజిల్, ఘోష హాస్పిటల్, ఇట్లా అనేకమైన శివాలయం, కోనేరు, 330 క్లాస్ రూమ్స్, చక్కటి సర్రేపల్ల కెనాల్పై బ్రిడ్జెస్, ట్రాఫిక్. స్వచ్ఛ సుందర నెల్లూరు సాకారం కోసం నిరంతరం శ్రమిస్తున్న నారాయణ 50 కోట్లతో ఆధునిక యంత్రాల కొనుగోలు, ఇంటి నుంచి చెత్త సేకరణ కొరకు వేస్ట్ కలెక్షన్ బ్యాగ్స్, గతానికి భిన్నంగా కాంపాక్టర్ల ద్వారా చెత్త తరలింపు, ఇరుకు సందులో కూడా చెత్త సేకరణకు స్మార్ట్ స్వచ్ఛ వెహికల్స్, రోడ్లను శుభ్రం చేయడానికి స్వీపింగ్ మిషన్లు, పొడి చెత్తను లాగడానికి జటాయువులు, డ్రైన్లలో దిగి శుభ్రం చేయడానికి ఎక్స్క్లవేటర్లు, సెంట్రల్ డివైడర్లలో రంగుల పూలు, ప్రతి ఇంటి ముంగిట పచ్చటి చెట్లు, నగరమంతా విస్తరించిన పార్కులు, నెల్లూరుకే తలమానికంగా నెక్లెస్ రోడ్, అండర్ బ్రిడ్జిల్లో రంగుల హరివిల్లు. నిరంతరం శ్రమిస్తున్న నారాయణను ఆశీర్వదిద్దాం, సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, నెల్లూరు నిజమైన అభివృద్ధికి బాటలు వేద్దాం. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది.